हाय कॉम्रेड्स, दिस इज प्रजा संयम जयशंकर। वेलकम टू प्रजा संयम न्यूज एंड लॉ चैनल। मित्रमा, सीआरपीसी 1973 सेक्शन टू डील्स डेफिनेशंस, सेक्शन टू डील्स डेफिनेशंस। मित्रुलारा, सेक्शन टू ए डील्स बेलबुल अफेंस। बेलबुल अफेंस मीन्स एन अफेंस विच इज शोन एज बेलबुल इन द फर्स्ट शेड्यूल और which is made bailable by any other law or the time being in force, and non-bailable offence means any other offence. Adhevidhanga mitrulara, section 2 deals definitions of CRPC. Ee section 2 lone, section 2 A lo manaki bailable ante enti, non-bailable ante enti annadi cheppalante, bailable offense means an offense which is shown as a bailable in the first schedule or which is made bailable by any other law for the time being in force, and a non-bailable offense means any other offense. And then, first schedule of the CRPC lo classification of offenses gurinchi cheppadam jarigindi. ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ఏవైతే బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్పబడ్డాయో అవన్నీ కూడా, వాటిని అన్నింటినీ కూడా బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పి చెప్పడం సిఆర్పిసిలో జరుగుతుంది. సిఆర్పిసిలో జరుగుతుంది. అదే సెక్షన్ 2 ఏలో బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిఆర్పిసిలో ఫస్ట్ షెడ్యూల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ఏవైతే ఏ అఫెన్సెస్ అయితే బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పండం సిఆర్పిసి సెక్షన్ 2 ఏలో చెప్పడం జరుగుతుంది. అదే ఏవైతే నాన్ బెయిలబుల్ అఫెన్స్గా చెప్పడం జరిగిందో, ఏవైతే నాన్ బెయిలబుల్ అఫెన్స్గా చెప్పడం జరిగిందో ఫస్ట్ షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో సిఆర్పిసిలో, వాటిని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాటిని నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పడం జరుగుతుంది సెక్షన్ 2A ఆఫ్ సిఆర్పిసిలో. అదేవిధంగా ఏవైతే కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి, స్టేట్ యాక్ట్స్ కానీ సెంట్రల్ యాక్ట్స్ కానీ కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి, వాటిలో ప్రత్యేకంగా కనుక వాటిని బెయిలబుల్ అని కానీ నాన్ బెయిలబుల్ కానీ చెప్పడం జరిగితే వాటినే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, వాటినే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఉంది, అందులో బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అన్నది ఆ యాక్ట్లోనే చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ సిఆర్పిసిలో ఫస్ట్ షెడ్యూల్లో చెప్పబడినటువంటి కాగ్నిజిబుల్లా నాన్ కాగ్నిజిబుల్లా అన్న ఆ టర్మ్ని ఎగ్జంప్ట్ చేసి ఆ స్పెసిఫైడ్ యాక్ట్లో చెప్పినటువంటి వేదర్ ద అఫెన్స్ ఈజ్ బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ అన్నదాన్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా ఆ యాక్ట్లో, ఆ స్పెషల్ యాక్ట్లో కానీ ఆ స్టేట్ యాక్ట్స్లో కానీ చెప్పకపోతే యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారమే ద యాక్ట్ విచ్ ఈజ్ రిలేటింగ్ టు బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ అన్నది మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని యాక్ట్స్లో స్పెసిఫిక్గా వారు చెప్తారు, ఆ యాక్ట్ చెప్పబడుతుంది ద అఫెన్స్ విచ్ ఈజ్ రిలేటింగ్ టు బెయిలబుల్ అఫెన్స్ అని, ద అఫెన్స్ విచ్ ఈజ్ రిలేటింగ్ టు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు అయ్యే అప్లై అవుతాయి. అలా చెప్పనప్పుడు యాజ్ పర్ సిఆర్పిసి ఫస్ట్ షెడ్యూల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ఏవైతే చెప్పడం జరిగిందో బెయిలబుల్ అఫెన్స్ అని నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని, ఆ విధంగానే వాటిని బెయిలబుల్ అఫెన్సెస్ కానీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దిస్ ఈజ్ ద సెక్షన్ 2A, దిస్ ఈజ్ సెక్షన్ 2A ఆఫ్ సిఆర్పిసి 1973. అదేవిధంగా సెక్షన్ 2B ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ చార్జ్ ఇన్ తెలుగు నేరారోపణ. అంటే ఒక అఫెన్స్ జరిగినప్పుడు డిఫరెంట్ మేనర్లో డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. ఆ అక్యూజ్డ్ ఏ విధంగా ఆ యొక్క అఫెన్స్ని కమిట్ చేశాడు అన్న దాన్ని బట్టి ఆ చార్జెస్ అతని మీద డిఫరెంట్ హెడ్స్లో చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకే చార్జ్ అనేది కాకుండా డిఫరెంట్ చార్జెస్ అతని మీద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అతను చేసినటువంటి నేరానికి, అఫెన్స్కి అకార్డింగ్ టు హిజ్
offense, in which way he committed the offense, different charges heads framed against that accused under his accusation. అంటే అతను ఏవైతే నేరాలకు పాల్పడతాడో ఆ నేరాలన్నింటినీ కూడా ఛార్జెస్ కింద హెడ్స్ కింద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఇండియన్ పెనల్ కోడ్లో 511 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 511 సెక్షన్స్లో కొన్ సమ్ ఆఫ్ ది సెక్షన్స్ ఆర్ డెఫినేషన్స్, సమ్ ఆఫ్ ది సెక్షన్స్ ఆర్ పనిష్మెంట్స్. ఆ అతను ఏ విధంగా అయితే నేరానికి పాల్పడ్డాడో ఆ విధమైనటువంటి నేరాలకు అనుగుణమైనటువంటి ఛార్జ్ హెడ్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వాటినే నేరారోపణ అని చెప్పేసి అనడం జరుగుతుంది. దట్ ఈజ్ డీల్స్ సెక్షన్ 2B ఆఫ్ సిఆర్పిసి 1973. సెక్షన్ 2B ఆఫ్ సిఆర్పిసి 1973. సెక్షన్ 3, సెక్షన్ 2C డీల్స్ సెక్షన్ 2C డీల్స్ కాగ్నిజబుల్ అఫెన్స్. సెక్షన్ 2C డీల్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ విచ్ అండ్ కాగ్నిజబుల్ మీన్స్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ మే ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అరెస్ట్ వితౌట్ వారెంట్. అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ the police can arrest without warrant, and also we can classify the offense as per the schedule 1 of the CRPC. Schedule 1 of CRPC lo evaithe offenses ni cognizable offenses ga cheppadam jariginevo vaatini cognizable offense ani cheppadam jarugutundi. Ade vidhanga konni special acts state acts lo specific ga this offense is కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్తే దానినే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారమే ఆ సిఆర్పిసిలో షెడ్యూల్ 1లో క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ఏ అఫెన్స్ని అయితే కాగ్నిజబుల్ అఫెన్స్గా చెప్పడం జరిగిందో ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నది సెక్షన్ షెడ్యూల్ 1 క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వితౌట్ వారెంట్ పోలీస్ కెన్ అరెస్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు కాగ్నిజబుల్ అఫెన్సెస్ దిస్ ఈజ్ ప్రజాసైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజాసైన్యం న్యూస్ అండ్ లాచన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885 90959.